హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి వాషింగ్ మిషన్ గురించి అమేజింగ్ టిప్స్తో పాటు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ సో ఈ వీడియోలో ఆన్సర్ చేస్తూ లైవ్గా అనేది వీడియో చూపిస్తా. సో మనం ఏంటంటే చాలామంది డ్రమ్ అనేది బ్లాక్ అవుతా ఉంది అంటున్నారు, అంటే బెల్ట్ దగ్గర. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం బట్టలు అనేది వాషింగ్ చేసేసిన తర్వాత తీస్తాం కదా, తీసిన తర్వాత డోర్ అనేది ఓపెన్ చేసి పెట్టుకోవాలండి. దీనివల్ల బెల్ట్ దగ్గర ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోతాయి, లేదు డోర్ క్లోజ్ చేసి పెట్టడం వల్ల అక్కడ ఫంగస్ అనేది ఫామ్ అయిపోయి దాని చుట్టూ బ్లాక్నెస్ అనేది అలానే ఉంటుంది. సో మంత్లీ డీస్కేలింగ్ పౌడర్ అయితే వేస్తే మనకు డ్రమ్ క్లీన్గా ఉంటుంది, అదేవిధంగా బెల్ట్ అనేది బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. ఆల్రెడీ బెల్ట్ బ్లాక్ అయిన వాళ్ళు ఏం చేయాలంటే మనం డీస్కేలింగ్ పౌడర్ వేసినప్పుడు టెంపరేచర్ అనేది 60 or 95 పెట్టుకోవాలండి, ఎందుకంటే వేడి నీళ్ళు వస్తాయి కాబట్టి ఆ వేడి నీళ్ళతోటి దానికి ఉన్న బ్లాక్నెస్ అనేది కంప్లీట్గా పోతుంది. ఇది వేసేసిన తర్వాతనైతే నెక్స్ట్ డోర్ అనేది ఓపెన్ చేసి పెట్టుకోవాలి కంప్లీట్ అయిపోయిన తర్వాత వాషింగ్. సో నెక్స్ట్ ఏంటంటే మనం బట్టలు ఎప్పుడు వాషింగ్ మిషన్లో వేసినా కూడా రివర్స్ తీసేయాలి. నెక్స్ట్ ఏంటంటే మనకు జిప్స్ అనేది అంటే ప్యాంట్స్కున్న జిప్స్ అనేది క్లోజ్ చేసి మాత్రమే వేసుకోవాలి, ఎక్కువ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేయొద్దండి. సో ఇక్కడ ప్రోగ్రామ్కి వస్తే ఎక్స్ప్రెస్ వాష్, ఇదేంటంటే 2 kgs అండి, 2 kgs బట్టలు వేసుకోవచ్చు, 30 minutes టైమ్. సో మనం ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ మనకు టైం సేవర్ అని కనిపిస్తుంది కదా, సో టైం సేవర్ అనేది సెలెక్ట్ చేసుకుంటే 30 minutes టైం కాకుండా మనకు 15 minutes టైం అనేది సేవ్ అయిపోతుంది. సో 15 minutes డైలీ వేర్ నైటీస్ కానీ లేదంటే ఏవైనా వేసుకోవచ్చు. క్రాడిల్ వాష్ ఇందులో వచ్చేసి మనకు టైం సేవర్ ఆప్షన్ అయితే రాదండి, 38 minutes 2 kgs వరకు ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకు వర్క్ బ్లౌజెస్, వర్క్ శారీస్ అంటే ఉయ్యాల్లాగా తిరుగుతుంది కాబట్టి క్రాడిల్ వాష్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బల్కీ అండ్ బీడింగ్ అండి, ఇందులో వచ్చేసి మనకు 1 hour 15 minutes టైం సేవర్లో వచ్చేసి మనకు 59 minutes బల్క్ అండ్ ఇందులో బెడ్షీట్స్ కానీ లేదంటే పిల్లోస్ కానీ అలా వేసుకోవచ్చు, అంటే బల్క్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే ఇందులో వేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యాంటీ అలర్జిక్, ఇందులో ఏంటంటే మనకు ఫీవర్ వచ్చినప్పుడు కానీ అంటే బాడీ మీద ర్యాషెస్ అయినప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ అనేది యూజ్ చేసి బట్టలు ఇందులో వేసుకోవాలండి. ఇందులో టైం సేవర్ వచ్చేసి మనకు 2 hours చేంజ్ ఉంటే ఇక్కడ వచ్చేసి మనకు టైం సేవర్లో తగ్గించుకోవచ్చు 1 hour 44 minutes. సో ఏదైనా మనం టైం సేవర్ లాంటి ఆప్షన్స్లోకి వెళ్ళి టైం సేవర్తో టైం అనేది చేంజ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి వులెన్, మనకు వులెన్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే ఇందులో వేసేసుకోవచ్చు, ఇందులో టైం సేవర్ ఆప్షన్ అనేది రాదు. సో నెక్స్ట్ ఏంటంటే మనకు బేబీ వేర్ అంటే ఇంట్లో కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళకు చిన్నపిల్లలకు వచ్చేసి ఈ ఆప్షన్ అనేది ఈ ప్రోగ్రామ్ అనేది యూజ్ చేయాలి. ఇందులో వచ్చేసి టైం సేవర్ అండి, సో 2 hours 3 minutes 1 hour 30 minutes వచ్చేసింది టైం సేవర్ యూజ్ చేస్తే. రిన్స్ అండ్ స్పిన్, ఇది ఎందుకంటే మనం నార్మల్గా బయట బట్టలు ఉతికినా వాటికి వాటర్ అనేది ఉండిపోతుంది, ఇందులో వేసేస్తే రిన్స్ అండ్ స్పిన్, లేదంటే వర్షంలో తడిసేసి వచ్చినా కూడా బట్టలు ఇందులో వేసేస్తే రిన్స్ అండ్ స్పిన్ అయిపోతాయి అండి వాటర్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి టబ్ క్లీన్, మనం మంత్లీ యూజ్ చేయాల్సిన ప్రోగ్రామ్ ఏంటంటే టబ్ క్లీన్, ఇది 1 hour 50 minutes అండి. సో ఇందులో వచ్చేసి మనకు టెంపరేచర్ అనేది 60-95 కనిపిస్తుంది. నేనైతే వాషింగ్ మిషన్ తీసుకొని 4 years అవుతుంది కాబట్టి ఎక్స్ప్రెస్ వాష్ యూజ్ చేస్తా. సో మరీ డ్రమ్ ఎక్కువ బ్లాక్ ఉంది అని అనిపిస్తేనే మాత్రం నేను టబ్ క్లీన్ అనేది యూజ్ చేస్తా, కానీ మంత్లీ టబ్ క్లీన్ అయితే డెఫినెట్గా చేస్తా. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ స్పిన్ అండ్ డ్రై అండి, అంటే బట్టలు డ్రై కావడానికి, తొందరగా డ్రై కావడానికి ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి కాటన్ ఈకో ప్లస్ అండి, ఈ కాటన్ ఈకో ప్లస్లో వచ్చేసి మనం డైలీ వేర్ బట్టలు అలా వేసేసుకోవచ్చు, 2 hour 38 minutes 8 kgs వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాటన్ నార్మల్ అది ఉంటుంది కదా, సో ఇందులో ఆప్షన్స్లోకి వెళ్ళేసి టైం సేవర్ సేవ్ చేసుకుంటే మనకు 1 hour 30 minutes 1 hour 24 minutes వస్తుంది. ఇది డైలీ యూజ్ చేసుకోవచ్చు అండి కాటన్ నార్మల్. నెక్స్ట్ వచ్చేసి సింథటిక్ బట్టలు ఏమైనా ఉంటే సో 1 hour 53 minutes ఉంటుంది టైము, మనం ఇక్కడ టైం సేవర్లో చేంజ్ చేసుకుంటే మనకు నియర్గా 1 hour 17 minutes అలా ఈ సింథటిక్ అండ్ డైలీలో వేసుకోవచ్చు. మిక్స్డ్ సాయిల్ ప్లస్ అని ఉంది కదా, సో ఇందులో వచ్చేసి మనకు టైం సేవర్ ఆప్షన్ అనేది రాదు. సో ఉన్న టైంతోటే 1 hour 38 minutes మనకు బట్టలు అనేది వాష్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి మిక్స్డ్ సాయిల్ అండి, సో మిక్స్డ్ సాయిల్లో వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ టైం సేవర్ ఆప్షన్ అని వస్తుంది 1 hour 9 minutes మనకి ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకి ఒక నియర్గా 53 minutes 55 minutes మనకు బట్టలు అనేది వాష్ అవుతాయి. సో ఇది వచ్చేసి ఐఎఫ్బి సెనేటర్ WXS 8 kgs 1400 rpm అండి. సో ఆర్పిఎం అనేది చేంజ్ చేసుకోరాదు. నేను రెగ్యులర్గా యూజ్ చేసేది ఏంటంటే కాటన్ నార్మల్, కాటన్ ఈకో ప్లస్.
లేదు ఎక్కువ బట్టలు లేవు టవల్స్ అలా వేయాలి అంటే ఎక్స్ప్రెస్ వాష్ చేసుకోవాలి. మనం టెంపరేచర్ ఎప్పుడు కానీ బట్టలకు బాగా మురికుంది అన్నప్పుడు మాత్రమే 60 అలా పెట్టుకోవాలి. చాలామంది ఏంటంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు నురుగు అలానే ఉండిపోతుంది అని అడుగుతున్నారు బట్టలకు. సో ఫస్ట్ ఏంటంటే మనం సర్ఫ్ యూజ్ చేయొద్దు, లిక్విడ్ మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ట్యాంక్లో వాటర్ ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ట్యాంక్లో వాటర్ లేకపోతే అంటే వాషింగ్ మిషన్కి వాటర్ రాకుండా, సో వాటర్ ఫ్లో అనేది సరిగ్గా లేకుండా మనకు నురుగు అనేది పోదు. నెక్స్ట్ ఏంటంటే ఫిల్టర్స్, నెక్స్ట్ వచ్చేసి పైప్ లైన్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకోకపోతే ఆ వాషింగ్ మిషన్లో హోల్స్ అనేది, పైప్ అనేది బ్లాక్ అయిపోయి ఆ హోల్స్ నుంచి వాటర్ రావు. సో వాటర్ రాకపోతే అందులో మీరు వేసిన నురుగు అనేది అంటే సర్ఫ్ వేస్తే నురుగు అనేది అలానే ఉండిపోతుంది. సో వాషింగ్ మిషన్ అనేది షేక్ అవుతుంది బట్టలు వేసినప్పుడు అంటున్నారు. సో మనం ఏ వాషింగ్ మిషన్ తీసుకుంటామో దానికి సంబంధించిన స్టాండ్ మాత్రమే తీసుకోవాలి, దానికి సంబంధించిన ప్లఫ్ మాత్రమే తీసుకోవాలండి. ఐఎఫ్బి ప్లఫ్ అడ్వాంటేజెస్ ఏంటంటే మనం బయట ఫ్యాబ్రిక్ కండిషనర్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదండి. మనకు ఈ ప్లఫ్ అంటే ఈ లిక్విడ్లోనే ఫ్యాబ్రిక్ కండిషనర్ అనేది మిక్స్ అయ్యి వస్తుంది కాబట్టి బట్టలకు మంచి స్మెల్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మంత్లీ డీస్కేలింగ్ పౌడర్ యూజ్ చేయాలి. బల్కి అంటే బెడ్షీట్స్ వేయడానికి ప్రోగ్రామ్ అడిగారు కదా, సో బల్కి అండ్ బీడింగ్ అండి. సో చాలామంది అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఇందులో ఆన్సర్ అయితే చేసిన. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో నేను ఫస్ట్ నుంచి చెప్పిన టిప్సే, సర్ఫ్ అస్సలు యూజ్ చేయద్దు, లిక్విడ్ యూజ్ చేయాలి, డీస్కేలింగ్ పౌడర్ మంత్లీ వన్స్ అలా వేయాలి, పైప్స్ ఫిల్టర్స్ ఎప్పటికప్పుడు అంటే క్లీన్ చేసుకుంటూనే ఉండాలండి. సో మనం బట్టలు వాషింగ్ చేసేసిన తర్వాత తీస్తాం కదా, బట్టలు తీసేసిన తర్వాత డోర్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఓపెన్ చేసి పెట్టాలి. దీనివల్ల ఏంటంటే మనకు అందులో ఉన్న వాటర్ అనేది డ్రై అయిపోయి వాషింగ్ మిషన్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.